కొండాపురంలో జరిగే యువనేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ సభ పాదయాత్రలకు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నుంచి తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఆదేశాల మేరకు ప్రముఖ వ్యాపారవేత్త మండల టీడీపీ నాయకులు చింతల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండలంలోని 14 పంచాయతీల నుంచి 50 ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి 500 మందికి పైగా టీడీపీ నాయకులు కార్యకర్తలు లోకేష్ పాదయాత్రకు పయనమయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు మండల నాయకులు చింతల శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. 2024లో టీడీపీ అధికారం చేపట్టడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు చెన్నకేశవులు వెంకటేశ్వర్లు తెలుగు యువత నాయకుడు ప్రవీణ్ కుమార్ ఆదినారాయణ జిల్లా బీసీసీఎల్ నాయకులు వెంకటేశ్వర్లు జాషువా ఇజ్రాయిల్ మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వరరెడ్డి రమణారెడ్డి పిడుగు రమేష్ పలు గ్రామాల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు నిన్న ఈవినింగ్ 5 o'clock మన నియోజకవర్గం ప్రవేశించారు. మన నియోజకవర్గం వచ్చిన తర్వాత 2000 కిలోమీటర్లు శిలాఫలకం వేయడం మన అదృష్టము. ఈరోజు మన కొండాపురం మండలంలో కొండాపురంలో భారీ బహిరంగ సభ జరగడం జరుగుతుంది. దీని గురించి మన సీతారామ మండలం నుంచి జనాల భారీగా తరలి వెళ్తున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ఈరోజు కొండాపురం మండలంలో జరుగుతున్నటువంటి 154వ రోజు నారా లోకేష్ బాబు గారి పాదయాత్రకి సీతారామపురం మండలం తరపు నుంచి దాదాపుగా 50 వాహనాలలో 500 మంది యువగలం కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. సీతారామపురం మండలంలో యువకులు మొత్తం ఉత్తేజితమై నారా లోకేష్ బాబు గారి కోసం అతను చేస్తున్న పాదయాత్ర గురించి అతను యాత్రలో చర్చిస్తున్న విషయాల గురించి అందరూ ఏకముఖంగా అతన్ని సమర్థిస్తూ అతని మాటలు వినాలని చెప్పి అనేసి ఈరోజు యువకులు మొత్తం అక్కడికి స్వచ్ఛందంగా తెలరావడం జరుగుతుంది. అదేవిధంగా యువకుడైనటువంటి లోకేష్ బాబు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా గ్రామాలలో ఇంతకుముందు చేసిన అతను ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖలో చేసినటువంటి స్వచ్ఛమైన అభివృద్ధి అయితేనేమి, అతనిది ఐటీలో అతను తీసుకొచ్చిన విప్లవం అయితేనేమి, ఈ రోజుకి కూడా నారా లోకేష్ బాబు గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి స్తంభానికి అతను ఎల్ఈడి లైట్లు వెలిగించినాడు. కానీ ఈరోజు ఆ లైట్లు పైన ఆ లైట్లు చెడిపోయిన లైట్లు స్తంభాలు చెడిపోయిన లైట్లు కూడా వేయించుకోవాలని పొజిషన్లో ఈరోజు జగనన్న ప్రభుత్వం ఉంది. అంతటి దుర్మార్గంగా అతను పరిపాలన చేస్తున్నాడు. అతను కేవలం ఒకే ఒక లక్ష్యంతో 100 మందిలో 10 మందికి బటన్ కూడా కార్యక్రమం చేసేది, మిగిలిన 90 మందికి అన్యాయం చేసుకుంటూ పోతున్నాడు. ఇటువంటి కార్యక్రమాలకి ఉన్న ఆస్తులు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మైనా కానీ అతను బటన్ కూడా కార్యక్రమం చేస్తున్నాడు. అభివృద్ధి అనేది లేకుండా పోతుంది. కాబట్టి లోకేష్ బాబు వచ్చిన తర్వాత లోకేష్ బాబు పాదయాత్రలో స్పష్టమైన హామీలు ఇచ్చుకుంటూ అతను ముందుకెళ్తున్నాడు. ఆ స్పష్టమైన హామీలలో అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తామని చెప్పి అంటున్నాడు. అప్పులు చేసి కాదు, అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తామంటున్నాడు. అతనికి ఇతనికి తేడా చూడండి. ఇదే విధంగా మొన్న ఒక సర్పంచ్ మాట మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, 14వ ఫైనాన్స్ కమిషన్లో 2 సంవత్సరాలలో దాదాపు 15 లక్షల రూపాయలు అతనికి బడ్జెట్ వచ్చిందంట. లోకేష్ బాబు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మన జగన్మోహన్ గవర్నమెంట్లో ఇప్పటికీ 150 రూపాయలు కూడా డబ్బులు రాలేదంట. దాదాపుగా 13 లక్షలు 14 లక్షల రూపాయలు దేనికోసం కట్ చేసినట్టు చెప్పమంటారా? కరెంటు బిల్ కోసం కట్ చేసినాడంట గ్రామాలలో. ఇటువంటివన్నీ ఆగాలంటే నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పాదయాత్రకి అందరి సంఘీభావం తెలియజేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియపరిచి తెలుగుదేశం పార్టీ అదన్నీ 2024 సంవత్సరంలో అధికారంలోకి తీసుకొని రావాలని చెప్పని నాయకులకు కార్యకర్తలకు యువతకు మేమందరము కోరుకుంటున్నాము. అదేవిధంగా సీతారాం కొన్ని రాష్ట్రంలో కొందరు చెప్తున్నారు, సీతారామపురం మండలంలో కొందరు అదే చెప్తున్నాడు కొందరు చెప్తామన్నారు, కొందరు జరుగుతున్నాయన్నీ ఏ నిజాలు కావో మీ వ్యక్తిగత లక్ష్యాలతోటి చేయాలనుకొని చూస్తే ఆ మైండ్ గేమ్లు ఇక్కడ ఎవరికాడ చల్లవు. దయచేసి వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోవద్దు, ప్రెస్ విలువలు ఎవరు దిగజార్చవద్దు. దయచేసి ఇక్కడ అందరం సీనియర్లము జూనియర్లము అందరం ఏకోన్ముఖంగా ఉన్నాము, కలిసి కట్టుగా ముందుకు పోతున్నాం. దయచేసి అది గుర్తుంచుకొని మా మసలుకోండి. శ్రీ నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రకు రండి తరలి రండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యువగళం పాదయాత్ర చేపట్టి విజయవంతంగా ప్రజల దీవెనలు అందుకుంటూ జూలై 11వ తేదీ సాయంత్రం జలదక్కి మండలం గ్రామవరపాడు నుండి చోడవరం వరకు యువగళం పాదయాత్ర జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుండి ప్రారంభం, సాయంత్రం 5 గంటలకు కొండాపురంలో బహిరంగ సభ జరుగు. శుభవేళ. శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇట్లు బోలినేని వెంకటరామారావు, మాజీ శాసనసభ్యులు ఉదయగిరి.